కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వంటిమిట్ట మండలం కొత్త మాధవరం ముకుంద ఆశ్రమం నందు నివాసం ఉంటున్న బాలరాజు అనే వ్యక్తి మాధవరం నందు టీకొట్టు పెట్టుకొని జీవనం సాగించేవాడు. అయితే తెల్లవారుజామున రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో రైల్వే పట్టాలపై బాలరాజు దుర్మరణం చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలుమకున్నాయి. మృతుని బాలరాజుకు భార్య శ్రీమతి రాజేశ్వరి, పిల్లలు దిలీప్ రాజు, ధనుష్ రాజు ఉన్నారు. మృతి చెందిన బాలరాజు మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలకు తెలియజేశారు. దయచేసి మీరు అనాథలైపోయినారు.